ఇక ఖమ్మంలో వాయిరలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీనిమర్మల్లన్న పర్యటించారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గెలిస్తే ఏం చేస్తామో మనం చెప్తుంటే బీఆర్ఎస్కు నినాదం లేదు, ఆ పార్టీకి అభ్యర్థికి మద్దతు కరువు అయిందని విమర్శించారు. ఇక బీజేపీ అభ్యర్థి జనంతో సంబంధం లేని నామమాత్రపు వ్యక్తి ఆ రెండు పార్టీల అభ్యర్థులకు టికెట్ రాకపోతే ప్రశ్నించింది నేనే అని తెలిపారు. ఇక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం చేసి కోటి ఉద్యోగాలు ఊదరకొట్టే ఘనత మోడీదే అని అన్నారు. తిరుమల మల్లన్న అక్రమాలు ప్రశ్నిస్తే నాపై కేసులు పెట్టింది, నాపై ఉన్న ఒక్క కేసు నిరూపించగలరా అని నిలదీశారు మల్లన్న. అడగాల్సింది ఒకటే, ఈ ఉప ఎన్నికలు ఈ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ అసమర్థత వల్ల వచ్చింది. పట్టభద్రులకు న్యాయం చేయాల్సినటువంటి పద రాజేశ్వర రెడ్డి కాడి నడిట్ల ఎత్తేసిపోతే వచ్చింది ఈ ఉప ఎన్నిక. మరి సాధకాలం వెళ్ళిపోయింది కదా, మా మనకాలం వెళ్ళిపోయింది కదా, మన ఏదో పెట్టుకొని వచ్చి మహిళా పట్టభద్రులను ఓటాడుతారు వీళ్ళు. ఏమన్నా నైతిక హక్కు కాదు టిఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు ఓటు పడి హక్కు ఉందా? లేదు.